ఆస్కార్ అవార్డ్ పైన సంచలన కామెంట్లు చేశారు సమంత. సో రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ NTR ఇద్దరికి కూడా బోలెడన్ని శుభాకాంక్షలు చెప్పింది. సమంత కూడా రాజమౌళితో వర్క్ చేసింది ఈగ సినిమా కోసం. సో అది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ సామ్. సో ఆ సినిమాలో వన్ అండ్ ఓన్లీ సమంత అండ్ ఈగ మరి విలన్గా చేసినటువంటి వ్యక్తి మనకు తెలిసిందే కదా. సో మొత్తానికి ఇప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి ఈ జర్నీలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిసింది. సో రాజమౌళి ఇలాంటి ఒక గొప్పదైనటువంటి స్టేజ్కి వస్తారని ఈగ సినిమా సమయంలోనే నాకు అనిపించింది. సో ఈరోజు నా నమ్మకం నిలబడింది. ఇంకా నా ఫ్రెండ్స్ తారక్ అండ్ చరణ్ ఇద్దరు ఆస్కార్ అవార్డు అర్హులు. సో వాళ్ళిద్దరూ గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ ఇండియన్ సినిమా. సో ఇద్దరు చేసిన పర్ఫార్మెన్స్కి ఆస్కార్లు విడివిడిగా కూడా వాళ్ళిద్దరికీ ఇవ్వాలి. సో మొత్తానికి ఎలాగోల ఈ సాంగ్కి తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది వరల్డ్స్ గ్రేటెస్ట్ మూమెంట్, ఇండియాకి బిగ్గెస్ట్ మూమెంట్, ముఖ్యంగా మన తెలుగు సినిమాకైతే ఇట్స్ అ ఫెస్టివ్ మూమెంట్. ఈ డేట్ని ఖచ్చితంగా తెలుగు సినిమా సెలబ్రేట్ చేసుకోవాలంటూ చెప్తోంది సమంత. ప్రస్తుతం సమంత అనారోగ్యం నుంచి కోలుకొని తన సినిమా విషయాల్లో కాన్సన్ట్రేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన సినిమాలకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని కూడా చాలా జాగ్రత్తగానే ప్లాన్ చేస్తూ సిటాడల్ అంటూ బాంబేలో వరుణ్ ధవన్తో కలిసి రాజ్ అండ్ టీగర్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ని చేస్తోంది. అప్పుడప్పుడు వాటికి సంబంధించిన షూటింగ్ లొకేషన్స్లో పిక్చర్స్ని కూడా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ పైన ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతుంది.